హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటి ఫ్రాక్ అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మా కుశల ఫ్రాక్స్ అన్నీ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది వీడియో చేస్తున్నాను. నా 2 ఇయర్స్ కళ అనే చెప్పచ్చు, ఎందుకంటే నామకరణం చేసాం కదా మా కుశలకు పేరు పెట్టినప్పుడు చాలా ఫ్రాక్స్ గిఫ్ట్ వచ్చాయి. అది చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామని చేయడానికి కుదరలేదు. తర్వాత ఫస్ట్ ఇయర్ బర్త్డేకిను చాలా గిఫ్ట్స్ వచ్చాయి, అన్ని గిఫ్ట్లో సగం ఫ్రాక్సే వచ్చినాయి. అప్పుడును చేద్దాం ఒకసారి వీడియో అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఇంకా కొన్ని మరీ కొత్త కలెక్షన్స్గా తీసుకున్నాము కుశలకి, అవన్నీ దాంట్లో సగానికి సగం పైకి అయిపోయినాయి. ఇప్పుడు ఉండేటివన్నా తీద్దాము ఫ్రాక్స్ అన్నీ అనేసి ఈసారి ఏమన్నా కానీ మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి వస్తే కొంచెం మాకు టైం దొరుకుతుంది, అందుకనే మా కుశలం చూసుకుంటాడు కదా, అందుకని ఈసారి ఎంతసేపున ఫ్రాక్ వీడియో చేయాల్సిందే అనుకొని ఈ ఫ్రాక్ వీడియో చేసేసాను. మా కుశల ఫ్రాక్స్ అన్నీ ఈ వీడియోలో చూడండి. చూసారుగా ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను విప్పి చూపిస్తాను మీకు కొన్ని. ఇది గిఫ్ట్ వచ్చింది మా అమ్మాయికి, మా కుశలకి. ఇది వెనకాల ఇట్ ఎలాస్టిక్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ మొన్న బర్త్డేకి ఇదే వేశాను. వాళ్ళ మమ్మీ ఆన్లైన్లో బ్లాక్ ఆర్డర్ ఇచ్చింది, బ్లాక్ ఫస్ట్కి వేయకూడదు అనేసి ఫస్ట్ ఇది వేశాను. ఇది సంక్రాంతి భోగి పడినప్పుడు వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి మా కుశలవి, కొన్ని ఇలా ఫ్లవర్స్ పోయినాయి అవన్నీ నేను చూపించలేదు. ఇదిను అస్టే గిఫ్ట్ వచ్చింది, ఇంకా పెద్దది ఉంది అనేసి ఇదిను నేను వేయలేదు. ఇంకా ఫుల్స్ ఫుల్స్ వచ్చింది చూడండి, వెనకాల లాడి వచ్చింది, ఇది కానీ ఇంకా వేయలేదు. ఇదిను అంతే పెద్దది ఉంది కదా, అక్కడ తెచ్చాను చూడండి. ఇదిను లేయర్ లేయర్ వచ్చింది, ఇట్లా షైనింగ్ బట్ట ఉంది. పెద్దది ఉన్నవి కొన్ని ఇంకా ఎక్కువ వేయలేదు, తీసి పెట్టాను. మీడియం సైజ్ ఉన్నవన్నీ వేసేసాను. ఇదిను చూడండి, మెరూన్ రెడ్ వైట్ కాంబినేషన్, ఇదిను చాలా బాగా కనిపిస్తుంది మా కుశలకి వేస్తే. తర్వాత ఇది చూడండి, ఇదిను వాళ్ళ చిన్నమ్మమ్మ తెచ్చింది, షైనింగ్ షైనింగ్ ఉంది. ఇదిను చూడండి, ఇది ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ అమ్మ తెచ్చింది, వాళ్ళ మమ్మీ. అంటే మేము 2 డేస్ చేసాం బర్త్డే, మీరు చూసుండొచ్చు లాక్స్ అన్నీ వేసాను కదా. ఇది కొంచెం బ్లాక్ ఉంది కదా, ఫస్ట్కి ఎందుకు వేయాలనేసి ఇది ఒకటి వచ్చింది. ఇదిను చాలా బాగుంది చూడండి, వాష్ చేసినా ఏమయ్యలేదు, 2-3 సార్లు వాష్ చేశాను. ఇదిను అంతే లోపల నెట్టెడ్ ఉంది, తర్వాత ఇక్కడ షైనింగ్ క్లాత్ ఉంది, మరి ఇక్కడ లైనింగ్ క్లాత్ అంత చాలా బాగుంది. ఇదిను చాలా వేసుకుని ఉంది మా కుశల, మీరు చూసిండొచ్చు. ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ చూసింటారు మీరు, ఎందుకంటే రీల్స్లో వదిలింటాం కదా, అన్ని ఫ్రాక్స్ చూసింటారు. ఇది జామున్ కలర్, ఇదిను తనకి కుశలకి చాలా ఇష్టము. ఇది ఫ్రిల్స్ ఫ్రిల్స్ వచ్చింది, ఇదిను అంతే చూడండి బర్త్డేలా గిఫ్ట్ వచ్చింది, మా రిలేషన్స్ ఇచ్చారు. ఇదిను ఫుల్ ఫ్రిల్ ఫ్రిల్ వచ్చింది, వెనకాల ఇలాగనే వచ్చింది. ఇదిను 2-3 సార్లు వేసుకున్నది మా కుశల, ఇదిను బాగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ అవ్వ తెచ్చింది చూడండి, ఇదికి ఇట్లా ఫ్లవర్స్ వచ్చిండే. నేను మిషన్ వాషింగ్ మిషన్లో వేయడానికి రాదు ఉతకడానికి అనేసి ఇవి కొంచెం స్టోన్స్ ఉంటే అన్నీ తీసేసాను. ఇవిగా వేసుకున్నదంతా మీరు చూసిండొచ్చు. చాలా సార్లు ఏ బట్టలైనా మా కుశల చాలా ఇష్టపడి వేసుకుంటుంది. ఇది వాళ్ళ పెద్దప్ప తెచ్చాడు దీపావళి అప్పుడు, నవిల్ గరి ఉంది, నెట్టెడ్ లోపల షైనింగ్ క్లాత్, తర్వాత ఇంకొక నెట్టెడ్ లైనింగ్ క్లాత్ ఇలా వచ్చేసింది చూడండి. ఇదిను అంతే, దీనిపైన అయితే రీల్స్ చాలా చేసింది. ఇది ఇలా పెట్టుకొని ఇలా ఒత్తునే ఉంటుంది మా కుశల, ఇలాంటివి ఏమున్నా పీక్ పాడేస్తుంది. ఇదిగానే మీరు చాలాసార్లు చూసింటారు యెల్లో కలర్ది. ఇది ఫస్ట్ బర్త్డేకి పసుపు నీళ్ళు వేస్తాం కదా, నీళ్ళే వేసాం కదా కలర్ నీళ్ళంతా, అప్పుడు ఇదే వేశాను నేను. ఇదిను చాలాసార్లు వేసుకుంది, దీని జతదే వైట్ రెడ్ ఉంది, అది ఫస్ట్ బర్త్డేకి వేసాను, 2-3 ఫోటోల్లో ఉంది, కానీ ఇప్పుడు ఎక్కడ అయిందో మిస్ అయిపోయింది ఇట్లా దీని జతదే ఫ్రాకు. తర్వాత ఇది దీను వాళ్ళ తాతయ్య నాని తెచ్చారు, ఇది నేను స్కూల్కి వెళ్తుంది కదా ఆ లాగ్లో ఫస్ట్ టైం వేసాను ఇది. తర్వాత ఇవన్నీ బర్త్డే అప్పుడు గిఫ్ట్స్ వచ్చినాయి ఫ్రాక్స్ ఇవన్నీ. తర్వాత ఇది పింక్, కుశల దగ్గర పింక్ కలెక్షన్ చాలా ఉన్నాయి. ఇదిను వాళ్ళ అవ్వ తెచ్చింది, ఊరెళ్ళింటే రామలకోటకి అప్పుడు పోయినప్పుడు తెచ్చినారు. ఇదిను ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఉంది, అయినా వేసుకుంటుంది మా కుశల, ఇలా ఏం కుచ్చుకున్నా ఏం కుచ్చుకున్నా ఇలాంటివన్నీ వేసుకుంటుంది. ఇదిను పింకే కానీ కొద్దిగా తేడా ఉంది,
इधर डबल फ्रिल्स चूँगी इला लोपला लाइनिंग वनकाल प्लेन इकड़े कदा नेटेडे वो चूँ इधना बहुत कदमी इधन अंत बर्थडे की गिफ्ट वी चूँ इंत प्रिंट का वाश्सा प्रिंटे पीदे एम कॉलेदन चाल रील्सको इधकू डास्तान इधन इध मना वालिंद आधन उठर वो अच्छे दीवन के लिए इधन अंत अत फ्राक रागने अपड़ेको इधन चूसर इवन कणवाचा नैन सेवन एट टाइम फ्राक्सा निेसारी शॉपिंग वे तक वेसारी हॉल सेल ऐसा दींट कलर्स रेकना कुशल की दींट वेसक इंका बा क्लीवलेस कदा अंदकने कणवाटदे इकड़ा अबने डबल वैसी फ्रिल्स कुटा इधन चाल बुशल वेक इधी फ्रेंड गिफ्ट इच्छी कुशल की इधर रेड रेड मिस्ईं कदा यह रेडना वेकोन रेड वेटे इधन फ्रिल्स कदा बनती मन हैदराबाद कदा अच्छा नैन लास्ट टाइम हैदराबाद इलांट फ्राक्स लेकिन कुशल दर మెత్తగుంది ఇక్కడ జర్నీ అలా చేసేటప్పుడు ఇంకా సెలవకాలం కదా ఇప్పుడు బాగుంటుందనేసి ఇది ఒకటి ఫ్రాక్ తెచ్చాను ఇది చెప్పాం కదా కణవ మాటలో 5 6 పీసెస్ తెచ్చాను అనేసి ఇది ఇలా ఫిల్స్ ఉన్నాయి కింద ఈ దీనికి ఇక్కడ ఇలా దీని మాదిరి ఉంది కటింగ్ మాదిరి వచ్చింది అదొక్కటి వచ్చింది తర్వాత ఇదిను అంతే ఇదిను లైట్ పింక్ అన్ని షేడ్స్ ఉన్నాయి దీంట్లో కొద్దిగా వాష్ చేసాక షైనింగ్ పోయింది అంతే కానీ ఇదిను చాలా బాగా వచ్చింది మా కుషలకి నేను దండ వేసుకుంటా దండ వేసుకున్నట్లని ఇదిను వాళ్ళ పెద్దమ్మ తెచ్చింది తర్వాత ఇది వైట్ ఫ్రాక్ ఇదిని చూసుండొచ్చు మీరు అక్షర అభ్యాసం చేశాం కదా అప్పుడు సరస్వతి పుట్టిన రోజు అనేసి వైట్ అంటే సరస్వతి కలర్ అంటాం కదా ఇష్టం అది సరస్వతికని వైట్ చేశాను ఇదిను చూడండి చాలా బాగుంది ఫస్ట్ ఇలా కట్ పీస్ వచ్చింది తర్వాత ఇలా నెట్టెడ్ వచ్చింది తర్వాత ఇలా షైనింగ్ క్లాత్ వచ్చింది తర్వాత లైనింగ్ క్లాత్ వచ్చింది ఇది కర్నూల్లో ఉంటది మా పిన్ని తనిపించింది ఇది ఇది చూడండి నేను ఫస్ట్ ఒకటి చూపించాను కదా దాన్ జదది ఇది కలర్ తర్వాత ఇది పింక్ దని చెప్పాం కదా ఇది కాలర్ నెక్ కాలర్ వచ్చింది దీనికి కాలర్ నెక్ అంటే నాకు చాలా ఇష్టము కుషల దగ్గర ఏది కాలర్ నెక్ లేదు అందుకని ఇది గాని అక్కడ తీసుకొచ్చాను ఇంకా కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి అవి అదే చెప్పాను కదా अवन्नी बटन्स अन्नी पीकेसेसिंदि चूडडानिकन्ना बालेवनेसि अवेमी चूडलेदु इदि बर्थडे फ्राक पक्कले एवरो कूर्चुन्नारो अंतट्ला उंदि कदंडि अंत बागुंदि इदि पेद्ददि वाळ्ळ मम्मी अयिते तन्नु 2 मंथ्स नुंचि फस्ट बर्थडेकि कुशलकि एला फ्राक वेयालि प्रिन्सेस् ला कनिपियालि तन कूतुरु अनेसि सर्च चेसि चिवरिकि इदि सेलेक्ट चेसिंदि इदि अंते चूडंडि इन कास्ट्लीदि कदा కొన్ని రోజులైనా పిల్లలు వేసుకోవాలనేసి కొంచెం పెద్దదే నేను ఆర్డర్ చేయమన్నాను ఇది చూడండి ఇక్కడ ఇదంతా ఫ్రాక్స్ తర్వాత ఇట్లా రెండు పదరాలు ఇలా ఫ్రిల్స్ పెట్టారు తర్వాత ఇలా అంత షైనింగ్ క్లాత్ ఇక్కడ లైనింగ్ క్లాత్ స్టిఫ్ గా ఉండడం కోసం ఈ క్లాత్ ను మరి వేసి కుట్టారు ఇది చూస్తే ఒక మనిషి మోసుకున్నట్లే ఉంటుంది ఇది చూడండి अंत बागुंटदी कुशल एलांटि ड्रेस अयिना वेसुकोवडानिकि इष्टपडुतदि कानी इदि कोद्दिसेपु वेसुकुन्नाक मम्मी फ्राक इप्पु अनि चेप्तुंदि कोंचेम पेद्दगैते सरिपोवच्चु पेद्ददिनि उंदि कदा अंदुकनेसि इदि चूपिंचानु इदेंडि मा कुशलदि फ्राक कलेक्षन्स इंका नेनु आल्रेडी नेनु स्टिच् चेसिनवि मोत्तमु अप्लोड चेसानु लाक् चेसि तर्वात मीशोलो आर्डर् वच्चिंदि मा अम्मायि कोन्नि ड्रेसेस అదిను నేను లాక్ చేశాను తర్వాత సమ్మర్ లో స్లీవ్లెస్ టీ-షర్ట్స్ వేసుకుంటారు కదా అదిను ఒక లాక్ చేశాను ఫ్రాక్ దే నేను యాక్చువల్ నామకరణంకి అన్ని వచ్చనే కదా అప్పుడే చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ టైమే కుదరలేదు ఈసారి కంపల్సరీ చేసేద్దాము ఇంకా అన్ని పైకైతున్నాయి ఈ ఫ్రాక్స్ అన్నేసి ఈసారి ఫ్రాక్ ది లాక్ చేశాను ఇంకా మా కుషల దగ్గర వెరైటీస్ ఉన్నాయి అంటే మిడ్డీలు కానీ లెగ్గింగ్ పైన కానీ జీన్స్ పైన కానీ ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఎలా వస్తాయి కదా
అవన్నీ నేను నెక్స్ట్ లాగ్ లో చూపిస్తాను. అలాగే స్వెటర్ కదా ఇప్పుడు సెలవుకాలము, స్వెటర్స్ ను ఒక 5 6 స్వెటర్స్ ఉన్నాయి, అది నేను నెక్స్ట్ లాగ్ లో చూపిస్తాను. ఇది మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బై.